వెల్కమ్ టు జన్ అన్నమాట. నేను మీ చంద్ర. ఈ రాష్ట్రంలో రాజకీయాలు నువ్వా నేనా అని కొనసాగుతుంటే ఆ నియోజకవర్గంలో మాత్రం వారు వన్ సైడ్గా కనిపిస్తుంది. ఆ నియోజకవర్గం ఏంటంటే ఒకప్పుడు ఆ నియోజకవర్గం టీడీపీకి కంచుకోట, కానీ ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా మారింది. అక్కడ ఒకే ఎమ్మెల్యే 4 సార్లుగా గెలుస్తున్నాడు. 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ తరఫున అదే ఎమ్మెల్యే పోటీ చేసి మరోసారి విజయ బావట ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ నియోజకవర్గం ఏంటి అంటే గుడివాడ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఖచ్చితంగా టీడీపీకి కంచుకోట అని చెప్పుకోవచ్చు. అయితే ఈ టీడీపీకి కంచుకోట ఉన్న నియోజకవర్గం కొడాల నాని ఎప్పుడైతే టీడీపీని కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొడాల నానికి ఆ నియోజకవర్గంలో ఎదురు లేకుండా పోతుంది. ఎందుకు ఏంటి అన్న విషయాలు చూసుకున్నట్లయితే కొడాల నాని నియోజకవర్గం మనం గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ కొడితే ఖచ్చితంగా ఇక్కడ కొంతమంది పేర్లు అయితే బయటకు వచ్చాయి. గుడివాడ రేసు గుర్రాలు గుడివాడలో గెలుపువర్తి సంచలన సర్వే ఇలా వచ్చాయి. అయితే మనం ఖచ్చితంగా ఇది చూసే ముందు ఖచ్చితంగా 2014 2019 ఎన్నికల్లో గెలుపోవటములు ఎలా ఉన్నాయి, ఇప్పుడు 2024 ఎలా ఉండబోతున్నాయి ఒకసారి మనం చూస్తున్నట్లయితే 2014 ఎన్నికలు మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 ఎన్నికలు ఇక్కడ జరిగాయి. 2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీలు 2 పార్టీల పైన ఓట్ షేరింగ్ అయితే జరిగింది. 1 వైఎస్ఆర్సిపి, 2 టీడీపీ. ఈ 2 పార్టీల మధ్య ఓట్లు ఎక్కువగా పడ్డాయన్నమాట. ఇందులో ఒక కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సిపి తరఫున అలియాస్ కొడాలి నాని అంటారు ఈయన, ఈయనకి 81,298 ఓట్లు ఎప్పుడు పడ్డాయి, 2014 ఎన్నికల్లో ఈయనకి ఈ ఓట్లు పడ్డాయి. అదేవిధంగా ఈయన పైన టీడీపీ రావి వెంకటేశ్వరరావు గారిని పోటీలో నిలబెట్టారు. ఈయనకి రావి వెంకటేశ్వరరావు గారికి పోటీలో నిలబెడితే ఈయనకి 69,761 ఓట్లు పడ్డాయి. మెజార్టీ ఎంత వచ్చింది వైఎస్ఆర్సిపికి అప్పుడు 11,537 ఓట్లు వచ్చాయి. అయితే ఓటు శాతం 7% దాదాపు 8% వచ్చింది. అయితే ఇక్కడ న్యూ పార్టీ ఈ అప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. ఖచ్చితంగా కొడాల నాని గారు పోటీలో ఉన్నారు. కొడాల నాని గారు పోటీలో ఉంటే 81,000 ఓట్లు వచ్చాయి. 55% ఓట్లు వచ్చాయి, అంటే సగానికి పైగా వచ్చాయి. మిగిలిన అందరితో పోల్చుకుంటే ఇక మంచి ఓట్లు వచ్చాయి. మంచి ఓట్లు వచ్చాయి, ఖచ్చితంగా గెలుపు అందారు 2014 ఎన్నికలప్పుడు. ఇక టీడీపీ తరఫు టీడీపీ పార్టీ తరపు నుంచి రావి వెంకటేశ్వరరావు, వైసీపీ తరపు నుంచి కొడాల నాని గారు నిలుచున్నారు. అదేవిధంగా మనం ఇక్కడ మనము 2019 ఎన్నికల విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా కొడాల నాని గారే వైఎస్ఆర్సిపి తరపున ఉన్నారు. కొడాల నాని గారు వైఎస్ఆర్సిపి తరపున ఉంటే ఇక్కడ టీడీపీ కొత్త అభ్యర్థిని వచ్చింది. అంటే 2014 ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో వాళ్ళని కాదండి, 2019 ఎన్నికలప్పుడు కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చింది. ఆ విషయాలు చూసుకుంటే వైఎస్ఆర్సిపి తరపున తర్వాత కొడాల నాని గారు ఉన్నారు. 89,000 ఓట్లు మెజార్టీ వచ్చింది, 53% ఓట్లు పడ్డాయి. అంటే ఇక్కడ ఓట్ల షేరింగ్ అయితే కనుక ఖచ్చితంగా తక్కువ వచ్చిందని చెప్పుకోవాలి ముందుకంటే. అయితే గెలుపు మాత్రం వైఎస్ఆర్సిపిది వచ్చింది, కానీ 53% ఓట్లు అయితే వైఎస్ఆర్సిపికి వచ్చాయి. 70,000 ఓట్లు టీడీపీ అభ్యర్థి అయితే దేవినేని అవినాష్కి, 41,000 ఓట్లు వైఎస్ఆర్సిపికి పడ్డాయి. అదేవిధంగా మెజార్టీ విషయానికి వస్తే గతంలో కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి, 19,000 ఓట్లు వచ్చాయి. గతంలో 11,000, 2014 ఎన్నికలప్పుడు ఈయనకి 11,000 ఓట్లు వస్తే అదే 2019 విషయానికి వస్తే కొడాల నానికి మెజార్టీ ఓట్లు వచ్చి దాదాపు 20,000 ఓట్లు వచ్చాయి. అంటే గతంలో కంటే 11,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు మనం ఒకసారి ఈ నియోజకవర్గ అంచనాలు ఏంటి, బలాబలాలు ఏంటి, టీడీపీ బలం ఏంటి, వైసీపీ బలం ఏంటి ఒకసారి తీసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీలు అంటేనే వైఎస్ఆర్సిపికి ఉంటారు ఎస్సీలు ఎక్కువ. మరి ఇదే నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపికి ఎస్సీలు ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆధిపత్యం కొనసాగుతుందంటే వీళ్ళు ఖచ్చితంగా ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా అదే నేపథ్యంలో ఉన్నాయి. కమ్మల్ది ఇక్కడ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. కమ్మ సామాజిక వర్గం అంటే ఎక్కువగా టీడీపీకి అనుకూలంగా ఉంటారు. అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి కొత్త అభ్యర్థి కావడంతో ఒక ఏ ఎన్నికలకు ఎన్నికలకు మారుతుండటంతో అక్కడ స్థానికంగా ఉన్న సామాజిక వర్గ నేత అయిన కొడాల నాని గారు కమ్మ సామాజిక వర్గాన్ని కాదని ఎస్సీలకు పెద్ద పీటేస్తున్నారు, మిగిలిన సామాజిక వర్గాలకు పెద్ద పీటేస్తున్నారు. అదే నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా కొడాల నాని గారికి వ్యతిరేకించట్లేదు, కానీ కొడాల నాని గారికి మద్దతు ఇస్తున్నారు. కొడాల నాని గారు అందులో భాగంగా గెలుపు బావట ఎగరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ బలాబలాలు ఏంటంటే వైఎస్ఆర్సిపి టీడీపీ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇక్కడ బలాబలాలు ఏంటంటే వైఎస్ఆర్సిపికి ఒకే నేత ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సిపికి ఒకే నేత ఉన్నాడు ఇక్కడ. అయితే టీడీపీ పరిస్థితి ఏంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనం చూద్దాం ఆ వివరాలు ఏంది ఏం కదా చూసుకున్నట్లయితే ఇక్కడ గుడివాడ నియోజకవర్గం కొడాల నాని
గుడివాడ నియోజకవర్గం కొడాలని వైఎస్ఆర్సీపీకి ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా. ప్రస్తుతానికి 2024 ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి మనం చూసుకున్నట్లయితే 2024 ఎన్నికల్లో మాత్రం గుడివాడ నియోజకవర్గం కొడాలి నాని వైసీపీ అభ్యర్థిగా ఉన్నారైతే టీడీపీ అభ్యర్థి ఇంకా ఖరారే కాలేదు. మరి టీడీపీ అభ్యర్థి ఖరారు కాలేదు కాబట్టి ఇక్కడ ఆశావాహులు ఎంతమంది ఉన్నారంటే రావి వెంకటేశ్వరరావు, వెలగొండ రావు వీళ్ళిద్దరు టికెట్ రేసులో ఉన్నారన్నమాట. ఎవరిద్దరు? రావి వెంకటేశ్వరరావు, వెలగొండ రావు వీళ్ళిద్దరు టికెట్ ఆశిస్తారు టీడీపీ తరపు నుంచి. మరి ఎవరికి టికెట్ వస్తుందా ఎవరికి టికెట్ రాదన్నది కళ నిర్ణయిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక్కడ జనసేన అభ్యర్థి కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. జనసేన నుంచి శ్రీకాంత్ అనే వ్యక్తి గత ఎన్నికల్లో కూడా పోటీ చేశారు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు, ఈ ఎన్నికల్లో కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాడు. పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తు అయితే పెట్టుకుంది. ఈ పొత్తు నేపథ్యంలో మరి శ్రీకాంత్కు వస్తుందా రాదా అంటే టీడీపీ జనసేన పొత్తు ఖరారైంది. అయితే గుడివాడ నియోజకవర్గం జనసేన కేటాయించాలనుకుంటే ఇక్కడ శ్రీకాంత్ ఆశించే అవకాశం ఉంది. శ్రీకాంత్ ఆశిస్తే ఇక్కడ వెంకటేశ్వరరావు గారు కావచ్చు, ఇక్కడ రవి అంటారు ఇన్ని రవి గారు కావచ్చు, రాము గారు కావచ్చు, ఇక టికెట్ రేసులో ఉన్నారు. మరి వీళ్ళకి టికెట్ వస్తుందా రాదా అంటే ఇక టీడీపీ నుంచి రవిను గట్టిగా అడుగుతున్నారు, రామును గట్టిగా అడుగుతున్నాడు. మరి టీడీపీ నుంచి రవిను రాము గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత శ్రీకాంత్ కూడా టికెట్ ఆశించే వారిలో ఒకరుగా ఉన్నారు. మళ్ళీ శ్రీకాంత్కి వస్తుందా, రవికి వస్తుందా, రాముకి వస్తుందా అంటే ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీలో త్రిముఖ కోరిక అనిపిస్తుంది టికెట్ కోసమే. మరి టికెట్ ఎవరు చేజిక్కించుకుంటే ఎలా ఉంటుందంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే రవికి గనక టికెట్ ఇస్తే రాము సహకరించే అవకాశం ఉందా, పోనీ శ్రీకాంత్ గనక టికెట్ ఇస్తే రాము సహకరించే అవకాశం ఉందా, పోనీ రాముకు టికెట్ ఇస్తే రవి శ్రీకాంత్ సహకరించే అవకాశం ఉందంటే ఖచ్చితంగా వీళ్ళు ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ క్యాడర్కి ఉంటుంది. అయితే వీళ్ళు ఎవరికి టికెట్ ఇస్తే సహకరించే పరిస్థితుండదు. అదే కొడాల నాని విషయానికి వస్తే ఖచ్చితంగా ఆయన ఒక పట్టున నేత నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరి పైన ఎవరికి వీళ్ళు ముగ్గురులో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన ఇద్దరు సహకరించే అవకాశం ఉండదు. కొడాల నాని గారికి ఇండైరెక్ట్గా సహకరించే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొడాల నాని ఐదోసారి విజయబావట ఎగరవేయడం ఖాయంగా కనిపిస్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు 1,92,000 ఓట్లు, 1,92,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉంటాయి. 1,92,000 ఈ నియోజకవర్గంలో ఉంటే, ఈ 1,92,000 ఓట్లు ఈ నియోజకవర్గంలో ఉంటే 2019 ఎన్నికలప్పుడు 1,67,000 ఓట్లు పోలయ్యాయి. 1,67,000 ఓట్లు పోలైతే ఆ రోజు ఖచ్చితంగా కొడాల నాని గారికి 20,000 మెజార్టీ వచ్చింది. 20,000 మెజార్టీ వచ్చింది. 20,000 మెజార్టీ వచ్చింది. 20,000 మెజార్టీ వస్తే మరి 2024 ఎన్నికల్లో ఎలా ఉండబోతుందంటే ఇక టీడీపీ నుంచి ఇద్దరు ప్రయత్నిస్తున్నారు, జనసేన నుంచి ఒకరు ఉన్నారు. మరి జనసేన అభ్యర్థి గనక టికెట్ ఇవ్వకపోతే జనసేన ఎన్నికలు సహకరించే అవకాశం ఉంటుందా? ఒకవేళ జనసేన అభ్యర్థి సహకరించినా కూడా రవికి టికెట్ ఇస్తే రాము సహకరించే అవకాశం లేదు, రాముకు టికెట్ ఇస్తే రవి సహకరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో త్రిపుంకపురంలో మరి అక్కడ అభ్యర్థి ఎలా ఏంటి ఏం గత మనం చూసుకుంటే ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో గనక వైఎస్ఆర్సీపీకి పట్టుంది ఖచ్చితంగా. అంతేకాకుండా ఈ నియోజకవర్గం నుంచి ఎప్పుడైతే టీడీపీ అభ్యర్థి అయినా అభ్యర్థులు సఖ్యతగా లేరు అప్పుడు వైఎస్ఆర్సీపీకి బలాలు ఉన్నాయి. అయితే వైసీపీ బలాలు ఏంటి, టీడీపీ బలాలు ఏంటి, టీడీపీ బలహీనతలు ఏంటి, వైసీపీ బలహీనతలు ఏంటంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బలాలు వచ్చి ఆ నియోజకవర్గంలో పట్టున అనేది ఎవరంటే ఒక్క కొడాల నాని గారే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మినిస్టర్గా పనిచేశారు కాబట్టి. అదేవిధంగా సొంత సామాజిక వర్గం అతనికి బలంగా ఉంది. ఏదైతే కమ్మ సామాజిక వర్గం ఉందో ఆ కమ్మ సామాజిక వర్గం కొడాల నాని గారిని చూసి ఓట్లు వేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి కంచుకోట. ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పాలలు ఒకటైతే కొడాల నానికి అక్కడ 4 సార్లు ఎమ్మెల్యే అనవ ఉంది. నియోజకవర్గంలో ఏ గుమ్మం ఏ పార్టీది ఏ కార్యకర్త ఎవరికి ఓటేస్తాడు, ఏ నాయకుడు ఎవరు, ఎవరు న్యూట్రల్ ఓట్లు ఎవరు న్యూట్రల్ ఓట్లు కాదను అని బలాలేంటి బలహీనతలు ఏంటి, ఎవరిని పట్టుకుంటే 10 ఓట్లు వస్తాయి, ఎవరిని వదులుకుంటే 1 ఓట్లు మిగులుతాయి, ఇట్లా ఎత్తులు పయత్తులు అన్ని కొడాల నాని గారికి అక్కడ బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, సొంత సామాజిక వర్గం గట్టిగా ఉంది, ఆర్థిక బలం ఉంది, అంగబలం ఉంది, ధనబలం ఉంది. అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి గబ్బుగుత్తుగా పడతాయి. అక్కడ మిగిలిన సామాజిక వర్గాలు కూడా పెద్దపీట వేస్తున్నారు. కొడాల నాని గారు సొంత సామాజిక వర్గాన్ని కాదని మిగిలిన సామాజిక వర్గాలకి మంచి చేస్తున్నాడు, మిగిలిన సామాజిక వర్గాలని నా అనుకుంటున్నాడు. నిత్యం గెలిచినా సరే 4 దఫాలు గెలిచినా సరే వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉంటారు, పార్టీలు ఖచ్చితంగా ఈయనకి ఓట్లు వేసే అవకాశం ఉంది. అయితే కమ్మ ఆధిపత్యం ఉన్నప్పటికీ కొడాల నానికి ఆ సామాజిక వర్గంలో కూడా మంచి పేరు ఉంది. ఆ నియోజకవర్గంలో కమ్మ ఆధిపత్యం ఉన్నప్పటికీ ఆ నియోజకవర్గంలో మంచి పేరుంది. మరి టీడీపీ మరి ఈయన బలహీనతలు ఏంటంటే కమ్మ సామాజిక వర్గం వాళ్ళని ఎక్కువగా దూషించడం, ఆ దూషించిన వాళ్ళు చంద్రబాబు గారిని దూషిస్తున్నారు అనుకుంటే కనుక ఓట్లు వేసే పరిస్థితి లేదు. చంద్రబాబు గారిని కనుక దూషిస్తున్నారు అనుకుంటే కొడాల నానికి ఓట్లు వేసే పరిస్థితి ఉంటుంది. లేదులే అది వ్యక్తిగతం రాజకీయం
రాజకీయాలు ఇవన్నీ మామూలులే, మళ్ళా మనకి అందుబాటులో ఉన్న నాయకుడు కొడాల నాని గారు గెలిపించుకుందాం అనుకుంటే కనుక ఖచ్చితంగా ఓట్లేసే పరిస్థితుంది. అయితే కొడాల నాని గారు విషయాన్ని ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చేది నాలుగు, ఇంకో నెగిటివ్ ఏంటంటే ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు, మరి ఇంకోసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా అని కూడా ఆలోచించే అవకాశం ఉంది. ఇదే నేపథ్యంలో టీడీపీ బలాబలాలు ఏంటంటే టీడీపీకి అభ్యర్థి దొరకపోవడం. కొడాల నాని గారు వైసీపీ పార్టీలో చేరిన తర్వాత ఇక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి లేకపోవడం, టీడీపీకి ఈ నేపథ్యంలో మళ్ళీ పరిస్థితి ఎలా ఉంటుంది ఏం కదా మనం ఒకసారి చూస్తున్నట్లయితే కనుక టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడం వైసీపీకి బాగా కలిసి వచ్చే అవకాశం. టీడీపీకి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే టీడీపీ విషయానికి వస్తే టీడీపీ ఇక్కడ ఇద్దరు టికెట్ కోసం పోరాడుతున్నారు, అదేవిధంగా జనసేన కూడా వీళ్ళకి పొత్తులో బాగా టికెట్ ఆశించే అవకాశం ఉంది. జనసేన కూడా వీళ్ళ బలహీనతలో అదేవిధంగా టీడీపీ ఎప్పుడు చేపట్టినా కూడా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొని వస్తున్నారు. 14లో కావచ్చు 19లో కావచ్చు 24లో కూడా కొత్త అభ్యర్థికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. జనసేనకి ఇస్తే పరిస్థితి ఏంటి? మరి జనసేనకి ఇస్తే అక్కడ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ, మరి కమ్మ సామాజిక వర్గం అంతా మా నాయకుడు గెలవాలి, మా కులపో మా నాయకుడికి వేసుకుంటామంటే అప్పుడైనా ఈజీగా కొడాల నాని గెలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఇక్కడ కొత్త అభ్యర్థిని తీసుకుని వస్తే కొడాల నానికి పోటీ ఇవ్వగలుగుతాడా? మరి కొత్త అభ్యర్థి అన్ని నియోజకవర్గాలపైన అన్ని మండలాలపైన పట్టు ఉందే, మరి ఆ మండలాల్లో ఓట్ల పరిస్థితి ఏంటి? మరి కొత్త అభ్యర్థికి ఆల్రెడీ పాత అభ్యర్థిగా పనిచేసిన పరిస్థితి ఏంటి? అప్పటికే 2019 ఎన్నికల్లో ఎవరైతే ఇదే కొడాల నానిపై పోటీ చేసిన దేవినేని అవినాశ్ కూడా ఈరోజు వైసీపీలో ఉన్నారు. మరి వైసీపీలో ఉన్న ఆ అభ్యర్థి కూడా కొడాల నాని కోసం వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రచారం చేస్తే కనుక ఆయన ప్రభావం ఉంటుంది, ఆయన ప్రభావం వల్ల కూడా కొన్ని ఓట్లు వైసీపీకి పడే అవకాశం ఉంటుంది. అయితే కొడాల నాని ఎప్పుడైతే టీడీపీ నోదులు వైసీపీలోకి వచ్చాడో అప్పటి నుంచి అక్కడ అభ్యర్థి లేకుండా పోయారు టీడీపీకి. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కొత్త వాళ్ళని తీసుకుని వస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్ఆర్ఐని నిలిచోబెట్టే అవకాశం కూడా ఉంది. ఎన్ఆర్ఐని నిలిచోబెడితే కొడాల నాని గెలుపు మాత్రం ఈజీ అయిపోతుంది. ఎందుకు గెలుపు ఈజీ అవుతుందంటే కొడాల నాని స్థానికంగా బలం ఉన్న నేత, స్థానిక నేతల్లో పట్టున్న నేత, వాళ్ళందరూ కొడాల నానికి ఓటేసే అవకాశం ఉంది. మరి 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పొత్తు ఎలా ఉంటుంది, మరి టీడీపీ జనసేన కల్లా పొత్తులో భాగంగా జనసేన టికెట్ తీసుకుంటుందా, జనసేన టికెట్ తీసుకుంటుందా, టీడీపీ టికెట్ తీసుకుంటుందా? మరి జనసేన టికెట్ తీసుకుంటే కనుక అక్కడ టీడీపీ నాయకులు కావచ్చు, టీడీపీకి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు కావచ్చు, జనసేనకు సహకరించే పరిస్థితి ఉందా? మరి ఇదే నేపథ్యంలో కొడాల నాని అక్కడ సింగిల్గా ఉన్నారు, ఎవరు పోటీ లేరు, టికెట్ ఖచ్చితంగా ఆయనకే కన్ఫర్మ్ అవుతుంది. ఇదే నేపథ్యంలో 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, నియోజకవర్గంలో బాగా పట్టుంది, సొంత నియోజకవర్గంలో ఎప్పుడు నిత్యం తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు వాళ్ళని ముందుకు దూసుకెళ్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో కొడాల నానికి గెలిచే అవకాశం ఉందా, లేదంటే టీడీపీ కొత్త అభ్యర్థి గెలిచే అవకాశం ఉందా, మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.